నమస్కారం మేడం, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి వచ్చాను. మా దగ్గర కొత్త స్కీమ్ వచ్చింది మేడం, చీరలు కొనుక్కోవడానికి లోన్లు ఇస్తున్నామండి. మీకు ఏమైనా లోన్ కావాలా మేడం? అవునా, నాకు 5 లక్షల లోన్ కావాలి. 20-30 పట్టు చీరలు కొనుక్కుంటా. సరే, ఓకే మేడం. అట్లనే మా ఆయనకు కూడా 30,000 లోన్ ఇవ్వండి. ఎందుకు? నా చీరలు పెట్టుకునేకి బీరువా కొనుక్కుంటాడు. రే తమ్ముడు, ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ కదరా, హాల్ టికెట్ నెంబర్ చెప్పు. 200123-8695. 200123-8695. ధర్మతేజ ఎఫ్. ఇదేంటి అన్ని ఎఫ్ఎఫ్ఎఫ్ అని వస్తుంది? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఎఫ్ అంటే పాస్ అయ్యి ఉంటుందన్నా. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను? నెక్స్ట్. నమస్కారం బాబీజీ. ఏంటి చెప్పు. మా ఆవిడికి 9 నెలలు నొప్పులు వస్తున్నాయి బాబీజీ. అమ్మ కొంప తీసి ఇక్కడ తెచ్చవేటి, ముందు అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళరా. హాస్పిటల్ లోనే ఉంది బాబీజీ. మరి నువ్వెక్కడ ఏం చేస్తున్నావు రా అక్కడికి వెళ్లకుండా? మగపిల్లాడు పుడితే మీ పేరులో సగమైన బాబీ అని పెడదాం అనుకున్నాను బాబీజీ. ఓహో, మరి ఆడపిల్ల పుడితే? నా ఏజ్ ఎంత చూద్దాం. ఏంటే ఆకలి అవుతుందంటే పిండం పెట్టావు నాకు. పిండం కాదు, కట్లెట్. కట్లెటా? ఎలా ఉందండి? యూట్యూబ్ లో చూసి చేసా, సూపర్ ఉంటది. తలకొరి కూడా యూట్యూబ్ లో చూసి పెట్టేసేలా ఉన్నావు నువ్వు నాకు. మేము పొరపాటు, మళ్ళీ మేము పొరపాటు చేయడానికి వచ్చాను. వర్షం పడుతుందండి, ఇంట్లో కరెంట్ తీస్తాడు, ఏడ్చేలు తిరగట్లేదు, అందుకే ఇక్కడ పడుకున్నాను. కేకలా ఉండదు ఇప్పుడు, కరెంట్ తీసినా ఏడ్చేయలేడు. వర్షంలో హ్యాపీగా పడుకోవచ్చు, ఏసీలో ఉంది. అబ్బా బాబా, కేకలా ఉండదు, పొరపాటు అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, కరెంట్ తీస్తాడు అనుకోండి, బయట వచ్చి పడుకోండి, పొరపాటు అయిపోతుంది. పొరపాడు. చిన్నపిల్లాడు గ్లాసులో ఈ రోజు నువ్వు ఎలా వెళ్ళాడని ఆలోచిస్తున్నావు కదా. మరే నాకు కూడా కొత్తలో సేమ్ డౌట్ వచ్చింది. తర్వాత తెలిసింది ఇది మా ఆవిడ చేసిన టీ అని. కళ్ళు మూసుకుని తాగే. ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పిల్లలు మన కొట్టు. కొట్టమంది నా మొఖాన కాదురా, ఆడి మొఖాన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే. నిన్న నైట్ మొబైల్ లో మూవీ చూస్తున్నా. మూవీలో హీరో కారు వేసుకుని ఒక చీకటిగా ఉన్న గుహలోకి వెళ్ళాడు. దాదాపు 2 గంటలైంది కానీ ఆ చీకటి నుంచి బయటకు రావడం లే. ఏంటా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏ, మెమ్మిచ్చిన 50,000లో 4 నోట్లు కటింగ్ వచ్చినాయి, ఆవిడ నడి మార్చు. కడుపుకి అన్నం తింటున్నావా? టిఫిన్ చేస్తావా? గోధుమ రవ్వ ఉంది, ఉప్మా వండుతా. అందుకని ఉప్మా తింటాను. 50,000 సెట్గా ఉంటాయి కదా అని. పర్లేదు, నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు మారుస్తాలే. నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దున్నపోత వచ్చింది, కరి చంపడానికి కుక్క వచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్పావేట్రా, నేను వచ్చానని చెప్పరా వాడికి? అరే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరా. తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా. అరే దేనికో దానికి ఆన్సర్ చెప్పురా. తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా. పోనీ సోది రాద్దామా? రాద్దాం రాద్దాం. సింకు లేదు. ఇప్పుడు ప్రశాంతంగా వాడుకోవచ్చు. అప్పుడే వాడుకుంటున్నావా? అవును. నీకు బాత్రూమ్ వస్తుంది. రాట్లే, గ్యాస్ ఆఫ్ చేయలేదు. చేసిన మెయిన్ డోర్ గొల్లం పెట్టడం మర్చిపోయాను. పెట్టినా లేదా? చెల్లి, నాన్న తిట్టారని నువ్వేం బాధపడక, నేను గుమ్మం దగ్గర డబ్బులు పెడుతున్నాను, తీసుకో. కంగ్రాచులేషన్, మీ స్కూటీ దొంగలించబడింది. అమ్మ కడుపులో నొప్పిగా ఉందమ్మా. కడుపులో నొప్పి వచ్చిందా? అందుకే చెప్పేది చాక్లెట్స్ తినద్దు. ఆపమ్మా, ఆపమ్మా, ఆపమ్మా. ఏంటి
అదే చాక్లెట్ చాపయ్యమ్మా అంటున్నా. చేతులెత్తి మొక్కుతా పోని మనకు వద్దురా, కాళ్ళు కూడా మొక్కుతా దానితో తిరగకురా. పబ్జి గేమ్ ఆడరా, బీరు తాగి ఉండరా, మంచి పిల్ల వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. మనం ఫోన్ సెక్షన్ చేసుకున్నాం కదా, నేను గేమ్ ఆడతా. సరే తీసుకో. దీంతో ఏం గేమ్ ఆడుకోవాలి? ఆ మాట అడుగు. స్నేక్ గేమ్, స్నేక్ గేమ్. ఓయ్ బాబు, ఊరంతా 144 సెక్షన్ వేసి నువ్వేంది తాపీగా కుర్చీ వేసుకొని రోడ్లో కూర్చోవను? సెక్షన్ పదా. సార్ ఒకసారి కుర్చీ లోపల పెట్టా. ఓయ్ పదా బయటికి. 144 సెక్షన్ బయటికి రాకూడదు సార్. అక్క, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నమ్మట్లేదు, చెప్పు. అవును ఉన్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు చేత ఐఫోన్ కొనిపించుకున్నాను. ఇదిగో ఇంతకెవరా తమ్ముడు? అమ్మా. రెడీ, 1 2 3 యాక్షన్. డైలాగ్ చెప్పరా, డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు, డైలాగ్. అరే ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే గాంధీ తాత జుట్టు ఎందుకు ఉండదురా? అరే నిజాలు చెప్పే వరకు జుట్టు ఉండదురా భాయ్. మరెందుకైనా ఆడవాళ్ళకి అంత పెద్ద జాడు ఉంటది? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అవును, శానిటైజర్ లో ఆల్కహాల్ కలుపుతారంటగా. ఆ ఉంటే ఆ ఆల్కహాల్ ని సెపరేట్ చేయడం ఎలా? ఎందుకు సోడాలో కలిపి డైరెక్ట్ గా తాగేయండి. ట్రై చేశారా? టేస్ట్ ఏం బాగాలేదు. కొంప తీసి తాగారు, అలా తాగా ఐదుగురు హాస్పిటల్ బాగాలేరు. అరే కొన్ని వాటర్ ఇరా. ఇగోరా పైకి వెళ్ళి తాగు. అరే ఏమైందిరా పైకి వచ్చినావు? నువ్వే కదరా పైకి వెళ్ళి తాగమన్నావు. బతావ్, అగర్ ముజే కరోనా హో గయా తో తుమ్ వైసే హి మిల్నే ఆఓగే నా జైసే పెహలే ఆతే థే? హా కోయ్ శక్? అగర్ సేమ్ క్వశ్చన్ మే తుమ్సే కరూ తో? కౌన్ హై తు? బిస్కెట్. అమ్మో ఈడొస్తే మొత్తం తినేస్తాడు. మీకు బాగా ఆకలిసినప్పుడు ఏం చేస్తారు? బిర్యానీ తింటా. హ్యాపీగా ఉన్నప్పుడు బిర్యానీ తింటా. బాగా కోపంగా ఉన్నప్పుడు బిర్యానీ తింటా. డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి ఉంటే బిర్యానీ తింటా. బిర్యానీ ఇట్స్ ఎన్ ఎమోషన్. ఓ దిక్కదా నా అట్లేనా తాగేది? జ్యూస్ లో చీమ పడింది చూసుకో. అయ్యో రామచంద్ర, జ్యూస్ మొత్తం కింద పోయిందా? ఏ ఏంటి మీ చెల్లి కుక్కలా ఉంది? ఎవరే కుక్క? నువ్వు కుక్క, మీ అమ్మ కుక్క, మీ అన్నయ్య కుక్క, మీ అక్క కుక్క, మా చెల్లి జస్ట్ ఊర కుక్క. क्या आपके मसूड़ों में तकलीफ है? हाँ. क्या आपके टूथपेस्ट में नमक है? टूथपेस्ट में नमक? हाँ, कोलगेट एक्टिव सॉल्ट में नमक है. నేను మా ఆవిడకి శుభలగ్నం సినిమా చూపించా. ఇందులో నీకేం అర్థమైందని అడిగితే ఏమన్నది తెలుసా? జగపతి బావు కాబట్టి 1,00,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంది, నిన్ను ఎవరు కొంటారండి అని అంది. దానికి అలా అర్థమైంది ఆ సినిమా. అరే తమ్ముడు, మీకు దాహంగా ఉందనుకోండి, ఇలా 1 కిలోమీటర్ వెళ్తే చల్లటి మంచినీళ్ళు దొరుకుతాయి. అదే ఇలా 50 కిలోమీటర్లు వెళ్తే చల్లటి బియర్ దొరుకుతుంది. ప్లేయింగ్ ట్రూత్ ఆర్ డేర్ విత్ మామ్. ఓ చెప్పు, ఏం కావాలి నీకు? ట్రూత్ ఆర్ డేరా? డేర్. సరే ఇగో అగ్గిపెట్ట తీసుకో, నీ ఫోన్కి మంట పెట్టు. ప్రసాద్, తోటకూరతో పాయసం చేశాను, కొంచెం తినవా?
అరే ఆదిత్య ప్లీజ్ రా, కాపాడరా, నేను తినలేనరా. నువ్వు తినకపోతే నాకు పెట్టేది, నువ్వు తినేరా? అలా చూస్తావండి, నువ్వు పెట్టు. సారీ రా, రెస్ట్ ఇన్ పీస్. దీనమ్మ జీవితం, కిచెన్ లోకి వెళ్తే కుక్కర్ కూడా నన్ను చూసి విజిలేస్తుంది. అందంగా ఉంటున్నా తప్ప ఏంటి బాధ అంతా? చిచ్చిచిచ్చి. కెన్ ఐ కిస్ యు? నో, ప్రెగ్నెంట్ అయిపోతాను. ఏంటి కిస్కేనా? కిస్ తో నువ్వు ఆగవు, నేను ఆపను. ఇది నాకన్నా చాలా తేడా. చెప్పేం కావాలి? 4 రోటీస్. 4 ఎక్కువ అయితే 2 పట్టుకొస్తా. ఇంకా 1 బటర్ చికెన్. అదానికి జయనికి రాదు, చికెన్ కూర వేసుకొని తినురు. ఇంకా 1 కోక్. కోకులు మా కాడ దొరకాయి, పైనాపిల్ జ్యూస్ తాగుర్రి, ఒంటికి మంచిది. స్వీట్ ఇవన్నీ ఆర్డర్ చేసిరుగా, ముందు అది తినురు. నీ మెళ్ళో తాళి పొట్టేదే ఏమండి? మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. టీవీలో ఒక వీడియో చూశాను, ఒక భార్య ఒక భర్తని ఇల్లు తుడిపించి, బట్టలు ఉతికించి, గిన్నెలు తోమించి చాలా కష్టపడుతుంది. మనం భారతీయ స్త్రీలు మన భర్తను అలా కష్టపెట్టొచ్చా? ఇల్లు చేశాను, వంటలు తోమంటావా? హాయ్ ఫ్రెండ్స్, మామూలు బకరా చెప్తా. రే మచ్చా, సెల్ఫీ సెల్ఫీ. రే ఇది సెల్ఫీ కాదురా, వీడియో. వీడియోరా? రే వీడియోరా, వీడియోరా అది, సెల్ఫీ కాదురా, వీడియోరా. రే వీడియోరా, రే ఒకసారి చూడండి రా, రే ప్లీజ్ రా, వీడియోరా ఇది, మమ్మీ వీడియోరా. రే పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు చెప్పారు కంపెనీలు ఓపెన్ చేపీమని, మందు తాగే వాళ్ళు చెప్పారు వైన్ షాప్లు ఓపెన్ చేపీమని, ఆడవాళ్ళు చెప్పారు బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేపీమని, కానీ మా భారతీయ స్కూల్ పిల్లలకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్, ఒక్కసారి కూడా చెప్పలేదు స్కూల్ తెరిపిమని. ఐసు షెట్టు చినిగింది కుట్టమని చెప్పిన కదా. కరెంట్ పోయిందన్నా, క్యాండిల్ వెలిగించి కూడా కుట్టొచ్చు. అగ్గి పెట్ట దేవుని రూమ్ లో ఉంది, పోయి తెచ్చుకోవచ్చు కదా. స్నానం చేయలే అన్నా. ఎందుకు చేయలే? పైన ట్యాంక్ లో వాటర్ అయిపోయినాయి. ట్యాంక్ లో వాటర్ ఎందుకు అయిపోయినాయి? మోటార్ ఆగిపోయింది. మోటార్ ఎందుకు ఆగిపోయింది? అరే ఎర్రి పప్ప, ముందే చెప్పిన కదా కరెంట్ పోయిందని. తమ్ముళ్ళు ఏ స్టేట్ అమ్మా మీది? ఆంధ్రప్రదేశ్. స్పెల్లింగ్ చెప్పు బాబు. గోవా. గోవా గోవా గోవా. ఇంటికి వచ్చిన మనిషిని అలా లంచ్ చేయకుండా పంపించేస్తావా? అమ్ము నీకు అర్థం కావట్లే, హోటల్లో తినరా, మంచి భోజనం ఉంటుంది, వెళ్ళు. అది ఇప్పుడు మా ఇంటి అల్లుడు, నువ్వు అలా అనుకు. నువ్వు లంచ్ చేసి వెళ్ళు, ఓకేనా? 2 మినిట్స్ రెడీ చేసేస్తాను. సరే సర్లేరా, తినేసి వెళ్తానులే. తినే వెళ్తావా? నీ కర్మ. నువ్వు నా ఫ్రెండ్ ఏంటరా అసలు? గోదావరి ఒడ్డు పుట్టినోడునా? నీకు మర్యాదలు తెలుసా? మన ఇంటి కావట్లేదు. ఈ మధ్యన కళ్ళు మైక్రోస్కోప్లు పనిచేస్తున్నాయి తెలుసా? పెరుగుతుంది కదా, కనిపిస్తుంది. అది కాదే, ఈ కూరలో టమాటాలు, వెండకాయలు, ఉల్లిపాయలు, పైగా పసుపు, కారం, ఉప్పు అన్ని విడివిడిగా కనిపించేస్తున్నారా? ఇదన్నీ వేసిందిగానే స్టవ్కి మంటాడడం మర్చిపోయినట్టు ఉంది. ఏంటి పచ్చిపులుసు? యూట్యూబ్లో అంతవరకే చూశాను, తర్వాత నెట్ ఆగిపోయింది, అయిపోయింది ఏమని తినేశాను. ఊరికే ఇంట్లో కూర్చునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అనే వాళ్ళకి ఈ వీడియో. ఇప్పుడు అర్థమైందా ఇంట్లో ఊరికే కూర్చోవడం ఎంత కష్టమో?